బ్రహ్మచిత్రం వసూలు వర్షమే కురిపిస్తుంది. ఫస్ట్ వీకెండ్ అనుకున్న విధంగానే బ్రహ్మాండంగా ముగించుకుంది. నాలుగవ రోజును కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో బ్రహ్మచిత్రం దూసుకుపోయిందంటే బ్రహ్మచిత్రంను టాలీవుడ్ ఇండస్ట్రీ ఇట్టు చిత్రం త్రిబుల చిత్రం వసూలుతో పోల్చడం ఎప్పటికీ సరికాదు. బ్రో సినిమా త్రిబుల చిత్రం వసూల్లో ఏ రేంజ్ లో ఎంత వరకు వసూలు రాబట్టిందో ఓసారి లుక్కేసిద్దాం పదండి. చిన్న రిక్వెస్ట్ భయ్య, ఈ వీడియో అందరికీ చేరాలంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసేయండి, షేర్ కూడా చేసేయండి. త్రిబులర్ ఈ సినిమా ప్రపంచనం మర్చిపోలేని బాక్సాఫీస్ ఉండరని చెప్పాలి. ఇక రామ్ చరణ్ జూనియర్ అంటే నటనకి హాలీవుడ్ నుంచి కూడా ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. ప్యాన్ వరల్డ్ గా కూడా సత్తా చాటింది త్రిబులర్. అయితే బాక్సాఫీస్ వద్ద డే ఫోర్ న ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 17.73 కోట్ల వసూలునైతే అందుకుంది త్రిబులర్. నాలుగు రోజుల్లో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వసూలు త్రిబుల చిత్రం ఎంత రాబట్టింది అంటే 157 కోట్ల వసూలునైతే షేర్ రూపంలో సొంతం చేసుకోవడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబో మూవీ బ్రో బాక్సాఫీస్ వద్ద నాలుగవ రోజున ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో లిమిటెడ్ బడ్జెట్ తో లిమిటెడ్ షోస్ తో సినిమా 5 కోట్ల వరకు షేర్ నైతే రాబట్టుకోవడం జరిగింది. టికెట్ రేట్లు పెద్దగా లేకున్నా సరే బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించే విధంగా వసూలునైతే అందుకుంటుంది. సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 4 రోజులనైతే బ్రహ్మాండంగా ముగించుకుందని చెప్పాలి. బ్రో చిత్రం 98 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం 4 రోజుల్లో ఏపీ తెలంగాణకు గాను 50 కోట్ల వరకు షేర్ నైతే రికవరీ చేసుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో బ్రో చిత్రం 60 కోట్ల వరకు షేర్ నైతే రాబట్టడం జరిగింది. సినిమా ఈ వసూలు కాకుండా ఇంకా 38 కోట్ల వసూలు రావాలి, అప్పుడే సినిమా చక్కగా హిట్ అవుతుంది. అయితే త్రిబుల చిత్రం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల షేర్ నైతే రాబట్టుకుని టాలీవుడ్ సత్తాన్ని మరొకసారి ప్రపంచవ్యాప్తంగా కూడా గట్టిగా చాటి చెప్పారు. బ్రో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు ఎన్ని కోట్ల వసూలు రాబట్టగలుగుతుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.